సంగారెడ్డి జిల్లా నారాయణగఢ్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో భారత రాష్ట సమితి నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల మహాసభ మంగళవారం జరిగింది. సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆవిష్కరించారు. భారీ జనసందోహంతో కేడ్ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. కేడ్ ప్లీనరీలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ది అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే అభివృద్ది అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావటం ఖాయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. నారాయణగఢ్ నియోజకవర్గ అన్ని విధాలుగా ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అభివృద్ది చెందిందని గర్వంగా చెబుతున్నానన్నారు. ఈ ప్లీనరీ సమావేశంలో అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్స్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మరియు సభ్యులు, మండలాల బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నారాయణగఢ్ నియోజకవర్గంలో గతంలో ఆత్మీయ సమ్మేళనాలు రెండు దఫాలు పెట్టుకున్నాం. మండలాలు వారిగా రెండు దఫాలు పెట్టుకున్నాం. ఒక మూడు నాలుగు సంవత్సరాల కింద, మూడు నాలుగు మాసాల కింద ఒకసారి పెట్టుకున్నాం, మంత్స్ కింద ఒకసారి పెట్టుకున్నాం. మళ్ళీ మొన్న కూడా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, పార్టీ అధ్యక్షుల ఆదేశాల ప్రకారం కూడా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకున్నాం. ఆత్మీయ సమ్మేళనాలలో మేము మా కార్యకర్తలను మోటివేట్ చేస్తాం. ఏ రకంగా నేను వేరే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ మన గురించి చెడుగా మాట్లాడుతూ ఎలా దాన్ని గుర్తుపెట్టాలనే విధంగా మనం చేసిన అభివృద్ధి చెప్తే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళ మూలంగా ఇదంతా వెనుకబాట్ అయింది. కేవలం మనమే ఇదంతా చేయగలిగాం అనేది సంక్షేమ పథకాల గురించి కూడా ఎక్కడ అవినీతి ఆస్కారం లేకుండా ప్రజలకు అందిస్తున్నాం అనే విషయం అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి ప్రజలను మా వైపు మళ్లించుకోవాలని చెప్పేసి ఏ మంచి ఆ మండలాలు వాళ్ళకు చెప్పడం జరిగింది. నేనే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇదివరకే కార్యదర్శి దిశానిర్దేశం చేసినాం, అయినా కూడా ఏ మండలం ఆ మండలం దిశానిర్దేశం చేసినాం కాబట్టి ఓవరాల్ గా కూడా నియోజకవర్గంలో ఉన్న డెవలప్మెంట్ అందరూ కూడా ప్రజలకు తెలియజేసి ఇక్కడ దిశానిర్దేశం చేసి ప్రభుత్వపరంగా ఇక్కడ ఏమి మనకు జరిగిందని తెలియజేసే విధంగా అదే మాదిరిగా రేపు ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి వాళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గాన్ని చేసిన ఈ మేలుకు వాళ్ళకు తీర్మాన రూపకంలో వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకున్నామని చెప్పేసి మేము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.